పడుకోండి కూడా లక్ష 40 ఉంటుంది అంటే ఇక్కడ రేట్ కంటే కూడా ప్రజల ఆరోగ్యాన్ని చాలా ఇబ్బంది గురి చేసి ఉంటుంది నకిలీ పౌడర్లు అంటే టీ పౌడర్ గాని నకిలీ ఏవైనా కూడా వాడితే జన ప్రజలకి ఆరోగ్యం దెబ్బతింటుంది ఆ నకిలీలు వాడడం వల్ల అప్పటికి అందంగా కనబడుతుందేమో గాని రాబోయే రోజులన శరీరం అంతా కూడా పాడైనటువంటి అవకాశం ఉంటుంది అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పరిగి ఎస్ఐ విఠల్ రెడ్డి ఉన్నాడు అలాగే ఈ పరిగి సంబంధించిన హోమ్ గార్డ్ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు వీళ్ళు ఎంతమంది కలిసి వ్యాపారం చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిందంటే మెయిన్ కింగ్పిన్స్ ఈ ముగ్గురండి పరిగిలో ఉన్న షెట్సీను తర్వాత శాజనగర్లో వీరబాబు అలాగే సత్యనారాయణ రాజు టీ పొడి అమ్ముతున్నారనే సమాచారము మాకు వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ టీము దాని మీద వర్కౌట్ చేసినప్పుడు పరిగి టౌన్లో శక్తి శీను అనే అతను అమ్ముతున్నారనే సమాచారం మీద అతను కిరాయికి ఉన్నటువంటి ఇల్లును మీద రేడ్ చేసినప్పుడు అతని ఇంట్లో టీ పౌడర్ దాదాపు 50 కిలోల టీ పౌడర్ దొరికింది అది చెక్ చేసినప్పుడు అది నకిలీదని తేలింది అతను కూడా అది ఒప్పుకోవడం జరిగింది తనకు ఎక్కడి నుంచి వస్తుంది అని విచారించినప్పుడు తను షాజనగర్లో ఉన్నటువంటి వీరబాబు అలాగే సత్యనారాయణ రాజు అనే వాళ్ళ దగ్గర నుంచి తనకు వస్తుందని చెప్పాడు దాని ద్వారా షాజనగర్ కూడా వెళ్ళి షాజనగర్లో ఉన్న వాళ్ళిద్దరి దగ్గర చెక్ చేస్తే అక్కడ 850 కిలోల నకిలీ పౌడర్ టీ పౌడర్ దొరికింది అక్కడ కూడా వాళ్ళు కూడా అడిగినప్పుడు ఇది నకిలీదే సార్ నకిలీ అని తెలియదు అంటే 9 క్వింటాల టీ నకిలీది సీజ్ చేయడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులను కూడా కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ముందుకు ప్రొసీడ్ అవుతాము